నాకు ఈ బతుకద్దే మధ్య నా పిల్లలను నా మగ నువ్వే కాపాడు. నీకు నువ్వు చచ్చిపోతే నేను పిల్లలు ఏం కావాలనుకున్నావే? మరి ఏం చేయమంటావు? చచ్చిపోక ఏం చేయమంటావు? నువ్వు ఏ పని చేసినా లాస్ అయినాయి. 1000 పెట్టుబడి పెడితే 300 కూడా వచ్చింది లేకపోయి పిల్లలు మనం ఎట్లా బతుకుదాం? నువ్వు చచ్చిపోతే అప్పులు తీస్తాయని నేను ఏదో వ్యాపారం చేయనా? ఏడవ కూకో, ఎందుకే బాధ? ఏం వ్యాపారం చేస్తావో ఏమో, నేను చూసుకుంటా చూసుకుంటా అని అర్థనగా కూడా వినకపోతుంది. ఇంతమంది పిల్లలనైతే కన్నడైతే కంటిమి. ఈ పొలగండి మన ఆస్తి, రేపు కుక్కిల పట్టినాడు, పొగలు కాకపోతే ఒకళ్ళు దాస్తారు, చచ్చిపోతే అప్పులు చేస్తాయని ఏడవ కూకో. కొంచెం ఆలస్యమైతే ఇలా మన ఇల్లు చీకటయ్యేది. గాసింత కింద సత్తే హోటల్ పెట్టిందట, మనం కూడా గట్టిన హోటల్ పెట్టుకుందాం. ఇంకా ఇడ్లీలు బజ్జీలు చేసే పని నీతో ఏమవుతుందయ్యా? ఒకసారి చూస్తే నేను అంతకంటే మతికేస్తేనే. నువ్వు మీ అవగారింటికి పోయి ఒక 10,000 రూపాయలు అడగరాపు. ఇక నేను ఓను, నేను ఓను, నేను లేను. నువ్వు తీసుకురా తీసుకురా అన్నప్పుడల్లా నేను వైకెత్తనే ఉన్నా. ఇక నేను ఓను, నేను లేను. ఈసారి ఒకసారి ఓవే, వాళ్ళ పైసలు అలకిద్దాం. ఇక సరే తీ, ఈసారికి అయితే పోయి తీసుకొస్తా కానీ ఇక మళ్ళీ ఇంకోసారి మాత్రం నువ్వు ఒమ్మంటే ఇక నేను ఓను తీసుకురా అని. ఇగో హోటల్ పెట్టినాక అడ్డి తరిద్దాం వాళ్ళ పైసలు, వాళ్ళకేమన్నా ఇంకా కావునట్టు మనమే తప్పపోయే. ఇక అయితే అబ్బా గింతంతా పిండి వేసిండు రుద్దుతాడు. అబ్బో బాగా వెళ్ళిపోయింది కదా, నూనె పోసిండు, పులిగడ్డ చల్లిండు, సరాతం కింద పెట్టి లేపిండు, మడత పెట్టిండు, గిన్నె లేచిండు. అయ్యో అయ్యవ్వ, దోశ వేసుడు గింతేనా? ఇంట్లో ఉన్నది ఇంతకంటే మంచికైతే నేను మరి గిన్నెం చెప్తాడు కదా. పిండి కొడతాడు, అండ్ల పెట్టిండు, మూత పెట్టిండు, తీసిండు. అయ్యో అయ్యవ్వ, ఇడ్లీలు కూడా అయిపోతే ఏమంత పని కాదు, ఇంతకంటే మంచికైతే నేను. అరే సత్తిగా, రేపు నీ పక్కన నా హోటల్ పెడతా, నీకంటే మంచిగా ఎత్తా, నాకు ఫుల్ గిరాక్ అవుతుంది చూడు. ఈయనకి తెలియద్ది ముచ్చట. సత్తి నమస్తే రా. కిట్టన్న నమస్తేనే. అంత మంచిదేనా? అంత మంచిదేనే. హోటల్ ఎట్లా పెడతాను రా? గట్లనే నడుతుంది. అయితే కిట్టన్న సాయ తాగుతావా? ఏ సాయ అవుతుంది కానీ నేను కూడా హోటల్ పెడదాం అనుకుంటాను రా. ఇంటి వాళ్ళందరూ కట్టపడితే గిన్నెలు ఏం మిగులుతుంది? ఇంకా వేరే ఏమన్నా చేయి. అంటే నేను హోటల్ పెడితే ఈయన గిరాకీ తగ్గుద్దని? అవునా? ఏం మిగులుతలేరా? ఏం మిగులుతలేవే. సరేరా, నేను భయత్తా. సరే నేను కూడా రేపు ఇంటి పక్క హోటల్ పెట్టా. పని చేసినాను మా పిల్లలు ఉన్నారు. ఇది 20 రూపాయలు తీసుకుంటాను ఇంటి పెట్టి. నేను 15 రూపాయలు తీసుకుంటాను. ఇక నా మత్తు గిరాకత్తది. ఇక రేపు పెట్టా చూడగా. ఆడు చూసినావానే గిద్ద గుద్ద గుడ్డాలలా గిద్ద గిద్ద పిండి వేసి ఇడ్లీ ఎత్తాడు. నువ్వు కూడా కట్నే అయ్యి జల్ కానీ నాకు బాగున్నది. అవో మంది బాగా చాలు నిలబడ్డారు. మంది బాగానే అంటారుగా. ఏ ఆగు, ఆగరాదే, గిరాకీ నుంచి పెట్టి నీకు వచ్చారు. ఆగు, మంది బాగానే ఆడతారుగా. ఏం దోషలు, అన్ని పాడు పాడి చేస్తాన్నావు. వద్దంటే విననే వినవు, ఒక్కటన్నా చింది లేదు. అందరిని చూడు, నేను చేస్తా చేస్తా అని అంటావు. అయ్యో ఈ అచ్చిన గిరాకంతా మారిపోయేటట్టే ఉన్నారు, ఏం చేసాడో ఏమో. అయ్యో ఈ ఇడ్లీ పిండితో దోశ ఎత్తున్నవేంది? అవునా? అయ్యో దోశల పిండిలు ఇడ్లీ పోసింది. మరి ఏమైందో మళ్ళీ కట్టిన అత్తంది, నూనె బాగా వచ్చినా కూడా. ఏమో గిరాకని తడిపోతుకోవచ్చు.
ఇలాంతా పిట పెట్టి చెప్పనేయ్యి, నీకు ఈ పని రాదని నెత్తి ముట్టుకొని మరీ చెప్పిన. ఏ ఎంతసేపు అయితే దోశ ఎంతసేపు అత్తలేదు? పోనీ ఇద్దన్నా మంచిగా వచ్చిందా చూస్తా. ఇది అది ఇది ఏం చేస్తాను. అందరు మారిపోవట్రి. ఏందే నీ ముఖం నల్లబడ్డది? నీ ముఖం కూడా నల్లబడ్డది. అయ్యో పొలగన్న ముఖం కూడా నల్లబడ్డది. అయ్యో ఈ అమ్మ ఫ్యామిలీ మొత్తం నల్లబడ్డదమే. అవు వీళ్ళందరేరి ఆవిడలకి వేరు కానీ పొలగన్నలకు అగలైతుందట. మనం టిఫిన్ చేసాలి తినిపించి ఆటే పోదాంపా. నాడు రాదిగా వెనక సీట్ బండి తొక్కుని పోతాం. ఉండని బండి ఇడా.